ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది చంద్రబాబు గారి మీద అలాగే ఒక రెండు ప్రధాన పత్రికల మీద పరువు నష్టం దావా వేయడానికి ఇప్పుడు సిద్ధమైంది ఇందుకు సంబంధించి గోపాలకృష్ణ ద్వివేది ఒక కీలక ప్రకటన కూడా చేశారు అయితే దేని మీద పరుగు నష్టం దావా వీళ్ళు వేయబోతున్నారు ఆల్రెడీ నోటీసులు కూడా పంపించారంట చంద్రబాబు గారితో పాటు ఆ రెండు ప్రధాన పత్రికలు ఎటువంటి రిప్లై ఇస్తారో చూసి దానికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతాము దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయం అనేది కూడా మరో ప్రకటనలో విడుదల చేస్తూ ఉన్నారు అయితే అసలు వివాదం ఏంటనేది చూసుకుంటే కనుక గనుల శాఖ అంటే ఇప్పుడు ప్రస్తుతం గోపాలకృష్ణ ద్వివేది గన్న శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్కు సున్నపురాయి మైనింగ్ లీజును కేంద్రం చట్టం ప్రకారమే యాభై ఏళ్లకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నూటికి నూరు శాతం నిబంధనల ప్రకారమే జీవో ఇచ్చింది అయినా సరే ప్రభుత్వానికి ప్రభుత్వ ప్రతిష్టతకు భంగం కలిగించేలాగా ఈ రెండు పత్రికలు తమదైన శైలిలో కథనాలు ప్రసారం చేశాయి అనేది ఇప్పుడు ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం అయితే ఇక్కడ దురుద్దేశంతోనే ఈ తప్పుడు కథనాలు ప్రసారం చేశారు అనేది గనుల శాఖ ప్రధానంగా చెబుతుంది పదిహేను రోజుల్లో తమకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి లేని పక్షంలో చట్టపరంగా గవర్నమెంట్ ఇప్పుడు సివిల్ అండ్ క్రిమినల్ చర్యలను తీసుకోబోతోంది అనేది కూడా గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు అంటే ఒకవేళ ఇందులో భాగంగా విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఈ రెండు మీడియా సంస్థలకు కూడా లీగల్గా నోటీసులు కూడా పంపించారు అయితే ఇదే నేపథ్యంలో మరొక కథనం విషయంలో కూడా ఒక ప్రధాన పత్రికకి తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పత్రికగా ఉన్న ఆ పత్రిక కూడా లీగల్ నోటీసులు ఇచ్చారు అంటే బియ్యం పంపిణీ కోసం వినియోగించే సంచులను సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సంస్థ నుంచి ప్రభుత్వం టెండర్లు వేయించకుండానే కొనుగోలు చేసింది అన్న ఆరోపణలు ఎవరైతే చేశారో చంద్రబాబు గారికి చంద్రబాబు గారు ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ వార్త ప్రచురించినందుకు సదరు పత్రికకు లీగల్ నోటీసులు జారీ చేశారు దీనికి సంబంధించి ఈ లీగల్ నోటీసులు సంబంధించి ఇంకా ఎటువంటి రియాక్షన్ రాలేదంట ఆల్రెడీ ఏడు రోజులు అయింది ఈ ఈ లీగల్ నోటీసులు పంపించి ఇమీడియట్గా దానికి సంబంధించి కూడా బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అనేది లేదంటే ఖచ్చితంగా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధంగా ఉన్నాము అనేది కూడా గన్నుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు ఇలాగ వరుసగా రెండు దురుద్దేశపూర్వకమైన వార్తల ప్రచురించిన నేపథ్యంలో దీని మీద ఇప్పుడు ఏం జరగబోతోంది ఒకవేళ ఈ రెండు పత్రికలు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ నోటీసులు పంపించిన నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది ఒకవేళ ఇది గనక ఇటువంటి విషయాల్లో ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే భవిష్యత్తులో ఇలా దురుద్దేశపూర్వకంగా వార్తలు ప్రచురించిన ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి పరువు నష్టం దావా కేసులు నోటీసులు అందుకోవాల్సి ఉంటుంది అనేది కూడా ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతం అనేది కూడా రాజకీయ విశ్లేషలు ప్రధానంగా ప్రస్తావిస్తున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి